Garuda Express, an international courier service. ఎవరు ఎలా ఎప్పుడు రాజేశారో కానీ నంది అవార్డుల కుంపటి మాత్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రావణ కాష్టం చేస్తుంది. నంది అవార్డులు పూర్తి పార్షల్ గా ఉన్నాయనే ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి కూడా ఈ అవార్డుల విషయంలో అనేక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డులను ప్రకటించిన పేర్లు రద్దు చేసి కొత్తగా కమిటీ పెట్టి అవార్డులు మళ్లీ ఫ్రెష్ గా ఇవ్వాలని సూచించారు ఆయన. అంతేకాదు, తనకు వచ్చిన నందిని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించిన పోసాని ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. పరీక్షల్లో తప్పు జరిగితే, ఎన్నికల్లో తప్పు జరిగితే వాటిని రద్దు చేసినప్పుడు అవార్డుల్లో తప్పు జరిగితే ఎందుకు రద్దు చేయరు అంటూ ఎవరూ లాగని లా పాయింట్ లాగాడు పోసాని. నంది అవార్డుల్లో తన పేరు చూసి ముందు ముచ్చట పడ్డానని, కాకపోతే నందిపై కమ్మ అవార్డులనే ముద్ర పడేసరికి దాన్ని అందుకోవాలంటే సిగ్గుగా ఉందని పోసాని వ్యాఖ్యానించాడు. ఈ న్యూస్ ని మీడియాలో చూసిన ఇతర కమ్మ హీరోలు, టెక్నీషియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అవార్డులకి కమ్మ ముద్ర పడుతుంది అనే భయంతో వెనక్కి ఇచ్చేయడమా లేక అవార్డు ఫంక్షన్ కి వెళ్లకుండా ఉండడమో చేయాలని చూస్తున్నారట. ఇక ఈ మొత్తం ఉదంతం పైన దర్శకధీరుడు రాజమౌళి కూడా కొంచెం అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రాజమౌళి కూడా అవార్డు ఫంక్షన్ ని డుమ్మా కొట్టి నంది అవార్డుల్లో జరిగిన అన్యాయంపై తన నిరసన వ్యక్తం చేయబోతున్నాడట. అందుకనే మొన్న ట్విట్టర్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ల పిక్ ఒకటి పోస్ట్ చేశాడు కూడా. ఎన్టీఆర్ వర్గానికి అవార్డు రావడం ఎవరూ కాదనలేరు, కానీ చరణ్ కుటుంబం నుండి ఒక్కరికి కూడా అవార్డు రాకపోవడం, నంది జ్యూరీ కమిటీలో 80% కమ్మ సామాజిక వర్గం వారే ఉండడం, జ్యూరీ చైర్మన్ బాలయ్యకే 9 అవార్డులు ఇచ్చుకోవడం, తన బాహుబలి స్థాయి సినిమా రుద్రమాదేవికి కనీస గౌరవం ఇవ్వకపోవడం, చిరంజీవి వంటి హీరోకి వృద్ధులకు ఇచ్చే అవార్డు ఇవ్వడం వంటి అన్యాయాలపై రాజమౌళి ఈ సంచలన డెసిషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.